वर्षाकाल प्रारंभ उत्तराधि वरदल मुंचेता हिमालय राष्ट्रालतो पाटु देश राजधानी कुंभवृष्टि कुरुस्तोंदे दी तो जनजीवन पूर्ति स्तंभिंचिपोयिंदे हरियाणा हिमाचल प्रदेश उत्तराखंड राजस्थान पंजाब जम्मू काश्मीर एडतेरिपी लेकुंडा वर्षालु कुरुस्तुन्नायि इप्पटिवरकु वर्षालकु एकंगा 17 मंदी प्राणालु कोल्पोयारु अंते कादु मरिकोन्नि रोजुलु भारी नुंचि अति भारी वर्षालु कुरुस्तायनि वातावरण शाख हेच्चरिंचिंदि ఇక దేశ రాజధాని ఢిల్లీ అయితే పూర్తిగా మునిగిపోయింది పార్కులు అండర్ బ్రిడ్జ్ పాసులు రోడ్లు ఇతర లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయాయి ఇటు చాలా అపార్ట్మెంట్లలో సెల్లార్లలో వాన నీరు ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఢిల్లీలో ఈ స్థాయిలో వర్షం కురవడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి 1982 లో 133.4 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ఐఎండి తెలిపింది ఈసారి ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ 169.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో ఢిల్లీలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సెలవులు రద్దు చేస్తూ కేజ్రీవాల్ సర్కార్ ఆదేశాలు జారీ చేశారు అలాగే ఇవాల ఢిల్లీలోని అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అలాగే మేయర్ మంత్రులంతా కూడా సమస్యలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ఇటు యమునా నది కూడా డేంజర్ బెల్స్ మోగిస్తోంది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది ఢిల్లీ తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు ముంచెత్తాయి కుండపోత వర్షాలతో చాలా చోట్ల కొండచెరలు విరిగిపడ్డాయి రోడ్లు ఇళ్ళు నీటమునిగాయి రాష్ట్రమంతా జనజీవనం అస్తవ్యస్తమైంది ఈసారి వర్షాలకు ఎక్కువ ప్రాణనష్టం జరిగింది హిమాచల్ ప్రదేశ్ లోనే ఇటు మనాలిలో అయితే పలు చోట్ల ఇళ్ళు కార్లు వాకర్ బ్రిడ్జ్ కొట్టుకుపోతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి ఆకస్మికంగా వరదలు రావడంతో రాష్ట్రంలోని నదులన్నీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి దీంతో ఆయా నదుల పరివాహక ప్రాంతంలో పరిస్థితులు భీతావహంగా మారాయి రాష్ట్రం మొత్తం 2 రోజుల పాటు స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించారు మరోవైపు సిమ్లాతో అయితే వెంట్రుకవాసుల ప్రమాదం నుంచి బయటపడ్డ ఘటన వైరలైంది రోడ్డుపై కారు వెళ్తున్న సమయంలో పెద్ద బండరాయి పడింది అయితే కారు వెళ్ళిన క్షణకాలంలోనే బండరాయి పడడంతో ప్రాణాపాయం తప్పింది ఇటు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ లోను గంగా నది ఉగ్ర రూపం దాల్చింది దీంతో రాష్ట్రంలోని అన్ని నదుల పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు ఉత్తరాదన కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్గా అందించడం సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి ఇప్పటికే వర్షం అయితే చాలా బీభత్సం సృష్టించింది మరోవైపు ఢిల్లీలో ఇప్పటివరకు కూడా ఇంత పెద్ద వర్షం కురవడం ఇదే మొదటిసారి అంటూ కూడా ఐఎండి అయితే ప్రకటించింది ఇంకా ఎన్ని రోజులు కురిసే అవకాశం ఉంది శివ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది రైట్ గుడ్ మార్నింగ్ ప్రసన్న ఇక నిన్నటి వరకు చూసుకుంటే గనక ఢిల్లీలో భారీ వర్షపాతం నమోదైంది ఇటు ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను కూడా ఈ భారీ వర్షం వణికిస్తోంది ఇటు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను హిమాచల్ ప్రదేశ్ మొత్తం
భారీ వర్షాలైతే కుదిపేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక నిన్నటి వరకు చూసుకుంటే గనక ఢిల్లీలో భారీ వర్షపాతం నమోదైంది. 40 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం అంటూ కూడా ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక ఉత్తరాది రాష్ట్రాలైతే భారీ వర్షాలు వణికిస్తూ ఉన్నాయి. ఇటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలైతే భారీ వర్షపాతం నమోదైంది. దీనివల్ల కొండచెరువులు విడిగిపడడం, ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా ధ్వంసం అవడం, రోడ్లు కుంగిపోవడం ఇదంతా జరుగుతోంది. ఇక హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 776 రహదారులను బ్లాక్ చేశారు. రోడ్లన్నీ దెబ్బతినడంతో ఈ భారీ వర్షాల వల్ల మరోవైపు ఇటు బియాస్ నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. అక్కడ పార్క్ చేసిన కార్లన్నీ కూడా బియాస్ నదిలో కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఇక హిమాచల్ ప్రదేశ్లో నిన్న నర్మదా నది తీరాన జబల్పూర్లోని గోపాల్పూర్ విలేజ్ వద్ద నలుగురు ఉన్న అక్కడ వరదల్లో చిక్కుకుపోయిన నలుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు ఇటు బియాస్ నది ఒడ్డున కూడా ఆరుగురిని కూడా కాపాడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇటు ఉత్తరాఖండ్లో అయితే నిన్నటి వరకు భారీ వర్షం నమోదవడంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. మరోవైపు ఈ కొండచెరువులు విరిగిపడడం, రోడ్లన్నీ కుంగిపోవడంతో కొన్ని రహదారులు అయితే ఉత్తరాఖండ్లో కూడా మూసివేసిన పరిస్థితి. ఇక ఈరోజు కొంతమేర వాతావరణం అనుకూలించడంతో అమర్నాథ్ యాత్రను మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేశారు. అంటే నిన్నటి వరకు క్లోజ్ చేసినప్పటికీ ఈ రోజు కొంతమేర అనుకూలించిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర ప్రజెంట్ కొనసాగుతూ ఉంది. ఇటు హిమాచల్ ప్రదేశ్లో అయితే రోజు రోజుకు ఉద్రిక్త వాతావరణం, అంటే ఈ వర్షాభావం వల్ల వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవడం, బియాస్ నది ఉప్పొంగి ప్రవహించడం, అక్కడున్న కార్లు కొట్టుకుపోవడం, రోడ్లన్నీ ధ్వంసం కావడంతో పీడబ్ల్యూడి మినిస్టర్ అక్కడ మొత్తం లోతట్టు ప్రాంతాలని కూడా పర్యటించారు. ఇటు హిమాచల్ ముఖ్యమంత్రి సుఖేందర్ సిక్కు కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కూడా సమీక్ష సమావేశం నిర్వహించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, వారికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఇటు ఢిల్లీలో కూడా లోతట్టు ప్రాంతాలని జలమయం కావడంతో నిన్న పీడబ్ల్యూడి మినిస్టర్ అతిషి రోడ్ల మీదకు వచ్చి మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అవడంతో నీళ్లు వెళ్ళే మార్గాలను చూడాలంటూ కూడా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారంటే వర్షం రావడంతో రోడ్లపై నీళ్లను నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంప్లీట్గా ట్రాఫిక్ ఏర్పడుతుంది. అండర్ పాస్లు కూడా క్లోజ్ చేస్తారంటే అండర్ పాస్ లోపలికి వాటర్ వెళ్ళడం వల్ల అక్కడ స్ట్రక్ అయిపోవడం వల్ల వాహనాలను అనుమతిస్తే అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నేటిలో మునిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అండర్ పాస్లను కూడా భారీ వర్షాల నేపథ్యంలో క్లోజ్ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తం ఇటు నోయిడా, హర్యానా, ఇండియా గేట్, ప్రగతి మైదాన్, మొత్తం సెంట్రల్ ఢిల్లీలో మొత్తం కూడా భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కానీ రోడ్లపైగా భారీగా నీరు చేరడంతో ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇటు యమునా నది కూడా అనుకున్న స్థాయికి నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. 204 మీటర్ల వరకు కూడా ఈ నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. ఇంకా భారీ వర్షం ఇంకో 2 రోజులు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఢిల్లీ వాతావరణ శాఖ తెలియజేస్తోంది. మరోవైపు ఇటు భారత వాతావరణ శాఖ కూడా ఏదైతే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ అటు కేరళ అన్ని రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది, అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఎండి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదిశగా చర్యలు తీసుకుంటున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడికి సురక్షిత ప్రాంతాలకు తరలించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన మొత్తం అన్నింటినీ ఆహార సదుపాయాలు కానీ వసతి సౌకర్యాలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇంకా ఇంకో 2 రోజులు అయితే వర్షపాతం మళ్ళీ నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఇంకో 2 రోజులు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇటు కేరళ కానీ ఉత్తరాఖండ్, పంజాబ్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. హర్యానా, పంజాబ్లో కొన్ని శిథిలావస్థలు ఉన్న భవనాలు కూడా కొప్పుకోవడం జరిగింది. అక్కడ కూడా 4 చనిపోయినట్లు తెలుస్తోంది. ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా మరికొంతమంది, నిన్న 2 ఆర్మీ జవాన్లు వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. మరికొంతమంది అయితే మృతి చెందారు. ఇక ఇటు ఉత్తరాఖండ్లో మొత్తం భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దానివల్ల రోడ్లన్నీ కుంగిపోవడం, అక్కడున్న కొన్ని ఇళ్ళు పడిపోవడం, రోడ్లపై పార్క్ చేస్తున్న కార్లు కూడా ఆ వరదలో కొట్టుకుపోవడం కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ భారీ వర్షాల వల్ల, అనుకోకుండా వస్తున్న వర్షాల వల్ల భారీ ఆస్తి నష్టం, మొత్తం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఈ అధికారులు తెలియజేస్తున్నారు. అంటే వారందరినీ కూడా, ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో ప్రజలను వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందో వాటన్నిటి కూడా ముందే ఎంక్వైరీ చేసి మొత్తం సర్వే చేసి అక్కడి నుంచి తరలించాలి, ప్రాణ నష్టాన్ని కొంతమేర తగ్గించవచ్చు అంటూ కూడా అధికారులను ఆదేశిస్తున్నారు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఇటు హిమాచల్ ముఖ్యమంత్రి కానీ, ఇటు పంజాబ్, మరోవైపు ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ వీరందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రాణ నష్టాన్ని కొంతమేర తగ్గిద్దాం, ఆస్తి నష్టం జరిగినప్పటికీ
వారందరికీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రాణ నష్టం తగ్గించొచ్చట్టు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలియజేస్తున్నారు. మరోవైపు హిమాచల్ జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ గవర్నర్లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారందరితో మాట్లాడారు, ఫోన్లో మాట్లాడారు. వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, అన్ని రాష్ట్రాలను ఆదుకుంటాం, ఎటువంటి నష్టం వాటిల్లింది అనే దానిపై కూడా వారందరినీ అడిగి ఎటువంటి సహాయం కావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తామంటూ కూడా హోంమంత్రి కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా ఈ సహాయ చర్యలు పాల్గొంటున్నారు. ఇటు బీఎస్ నర్మదా నది ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే భయానక వాతావరణం ఇది అక్కడ నెలకొంది. ప్రజలు భీతావహ వాతావరణంలో అక్కడ గడుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు యాత్రికులు కూడా హిమాచల్ ప్రదేశ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు, సందర్శకులు వెళ్ళే వాళ్ళందరూ కూడా యాత్రికులు అనేక చోట్ల చిక్కుకుపోవడం, వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడం, ఇటు అమర్నాథ్ యాత్ర నిలిపివేయడం వల్ల నిన్న 6000 మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు. నిన్నటి వరకు చూసుకుంటే కనుక మొత్తం 68000 పైగా ఈ యాత్రికులు అక్కడ అమర్నాథ్ యాత్రకు వెళ్ళి సందర్శకులకు వెళ్ళి అమర్నాథ్ దర్శించుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తం జులై 1వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. దాదాపు 64 రోజులు ఈ యాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఈ యాత్రలో ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేది కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, వర్షాలు పడితే కనుక వాతావరణం అనుకూలించకపోతే ఇమీడియట్గా ఆ యాత్రను నిలిపివేయాలంటూ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్థానికంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక స్థానికంగా అక్కడ సెక్యూరిటీ ఉంటున్న మిలిటరీ బలగాలు కూడా ఎప్పటికప్పుడు వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ భారీ వర్షాల వల్ల సామాన్య ప్రజలు కానీ యాత్రకు వెళ్ళే యాత్రికులు కానీ ఇటు జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ అమర్నాథ్ యాత్రకు వెళ్ళే యాత్రికులందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రోడ్లను కూడా ఘాట్ రోడ్లు ఉంటాయి కాబట్టి ఈ వర్షాల వల్ల రోడ్లను కుంగిపోయే పరిస్థితి ఉంటుంది. మరోవైపు కొండచీరలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా యాత్రకు ముందుగానే ఆపివేయాలి. వర్షాలు కూడా భారీగా ఉంటే కనుక అంటూ భారీగా ఉంటే వర్షాలు ఎక్కువగా నేపథ్యంలో అవన్నీ కూడా కుంగిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే వారందరినీ కూడా యాత్రకు అనుమతించొద్దు కూడా కేంద్ర హోంశాఖ కానీ భారత ప్రభుత్వం కానీ ఎప్పటికప్పుడు వారికి ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక నిన్న ఉత్తరాఖండ్లో కూడా ఇటు యాత్రకు వెళ్ళి వస్తూ అమర్నాథ్ యాత్రకు వెళ్ళి వస్తూ వారు ఒక బస్సును కొండచీర విరిగిపడడంతో బస్సును బండరాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ అదుపు తప్పి లోయలో పడిపోయిన పరిస్థితి నెలకొంది. దానిలో మొత్తం 6 పదకొండు మంది ప్రయాణిస్తున్నారు. దాంట్లో విజయనగరానికి చెందిన భార్య భర్తలు రవి కళ్యాణి ఉన్నారు. కళ్యాణి ప్రాణాలతో బయటపడ్డారు. రవి మాత్రం మృతి చెందిన పరిస్థితి నెలకొంది. 5గురిని అయితే కాపాడగలిగారు. 3 మృతదేహాలు అయితే నిన్న వెలికితీశారు. మరో 3 మృతదేహాల కోసం వెలికితీస్తున్న మొత్తం రెస్క్యూ నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అనేక చోట్ల కొన్ని అధికారిక లెక్కలు, కొన్ని అనధికారిక లెక్కలు అయితే తెలుస్తున్నాయి. కొన్ని చోట్ల వరదలు కొట్టుకుపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. వారందరినీ కూడా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న నర్మదా నది కానీ ఇటు బీఎస్ నది పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇరుక్కుపోయిన ప్రజలను వారందరూ కూడా కాపాడే సురక్షిత ప్రాంతాలు కొన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే ఉత్తరాదిని ఈ భారీ వర్షాలు వణికిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ శివ. ఇక వర్షాకాల ప్రారంభంలోనే ఉత్తరాదిని వరదలు ముంచెత్తాయి. హిమాలయ రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు వర్షాలకు ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ అయితే పూర్తిగా మునిగిపోయింది. పార్కులు, అండర్ బ్రిడ్జ్ పాసులు, రోడ్లు, ఇతర లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయాయి. ఇటు చాలా అపార్ట్మెంట్లలో సెల్లార్లలో వాన నీరు ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలో ఈ స్థాయిలో వర్షం కురవడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1982లో 133.4 మిల్లీమీటర్లు వర్షం కురిసిందని ఐఎండీ తెలిపింది. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 169.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఢిల్లీలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సెలవులు రద్దు చేస్తూ కేజ్రీవాల్ సర్కార్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇవాళ ఢిల్లీలోని అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మేయర్, మంత్రులంతా సమస్యలు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇక ఇటు యమునా నది కూడా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది.
ఢిల్లీ తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు ముంచెత్తాయి। కుండపోత వర్షాలతో చాలా చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి। రోడ్లు ఇల్లు నీట మునిగాయి। రాష్ట్రమంతా జనజీవనం అస్తవ్యస్తమైపోయింది। ఈసారి వర్షాలకు ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది హిమాచల్ ప్రదేశ్ లోనే। ఇటు మనాలిలో అయితే పలు చోట్ల ఇల్లు కార్లు వాకర్ బ్రిడ్జ్ కొట్టుకుపోతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి। ఆకస్మికంగా వరదలు రావడంతో రాష్ట్రంలోని నదులన్నీ కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి। దీంతో ఆయా నదుల పరివాహక ప్రాంతంలో పరిస్థితులు భీతావహంగా మారాయి। రాష్ట్రం మొత్తం కూడా రెండు రోజుల పాటు స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించారు। మరోవైపు శిమ్లాలో అయితే వెంట్రుకవాసులో ప్రమాదం నుంచి బయటపడ్డ ఘటన వైరల్ అయింది। రోడ్డుపై కారు వెళ్తున్న సమయంలో పెద్ద బండరాయి పడింది। అయితే కారు వెళ్ళిన క్షణకాలంలోనే బండరాయి పడడంతో ప్రాణాపాయం తప్పింది। ఇటు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ లోను గంగా నది ఉగ్ర రూపం దాల్చింది। దీంతో రాష్ట్రంలోని అన్ని నదుల పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు। जून 10% वर्षपात नमोदैते गत वारंलोने 8% अधिक वर्षपात नमोदैनट्लु वातावरण शाख वेल्लडिंचिंदि। अयिते उत्तराधीन भारी वर्षालु कुरुस्तुन्ना दक्षिणादिलो ओक्क केरळ तप्प मरेक्कडा वानजाड कनिपिंचडं लेदु। साधारण वर्षाले कुरुस्तुन्नायि। उत्तराधी मीदिगा वेस्तुन्ना पश्चिम पवनाल प्रभावंतो भारी वर्षालु कुरुस्तायनि मरिकोन्नि रोजुल पाटु कूडा ई वर्षालु कुरुस्तायनि स्पष्टं चेशारु।